ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి కష్టాలు ఇబ్బందులు అన్నీ ఉంటాయి. అది మనుషులైనా జంతువులైనా సరే ఎవరైనా సరే ఈ ప్రకృతి ఇచ్చిన జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. మరి ముఖ్యంగా జంతువుల విషయానికి వచ్చినట్లయితే వాటికి ఉండే బాడీ పార్ట్స్ అలాగే వాటి యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్, ఇవి ఆ జంతువు ఏదైతే ఉందో అది బతకడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆ జంతువు పైన ఎవరైనా అటాక్ చేస్తే వాళ్ళ నుండి రక్షించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. కానీ కొన్ని సందర్భాలలో జంతువులకు ఉండే ఎటువంటి ఎబిలిటీని అవి వరంగా భావిస్తాయో అవే వాటి ప్రాణాలకు ప్రమాదం కలిగించే విధంగా మారుతాయి. ఈ వీడియోలో ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూసి వీడియో నచ్చితే మాత్రం వీడియోకు ఒక లైక్ వేయండి. నెంబర్ 1, హెర్మిట్ క్రాబ్. హెర్మిట్ క్రాబ్ అని పిలువబడే ఈ పీతల గురించి తెలుసుకున్నట్లయితే ఇవి సెకండ్ హ్యాండ్ వస్తువులు లాంటివి ఉపయోగించి వాటి ప్రాణాలని కాపాడుకుంటాయి. ఎందుకంటే ఈ హెర్మిట్ క్రాబ్ యొక్క సైజ్ అనేది లైఫ్ లాంగ్ పెరుగుతూనే ఉంటుంది, కానీ వీటి షెల్ యొక్క సైజ్ మాత్రం పెరగదు. సో ఈ పీతలన్నీ బ్రతకడం కోసం మరొక కొత్త షెల్ని వెతుక్కుంటూ ఉంటాయి. కొత్త షెల్ని వెతుక్కోకుండా ఉన్న షెల్ని సరిపెట్టుకుందాం అనుకుంటే మాత్రం వీటి పని అయిపోతుంది. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే వేడి గాలి ఉన్నప్పుడు నైట్ టైంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే వీటి బాడీ సైజ్కు తగ్గట్టు వీటి యొక్క షెల్ సైజ్ లేకపోతే వీటి ప్రాణానికే ప్రమాదం. సో ఈ హెర్మిట్ క్రాబ్స్ వాటి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం క్రియేటివ్గా ఆలోచిస్తాయి. అందులో భాగంగానే ఎప్పుడైనా ఒక పెద్ద పీత తన షెల్ ని వదిలినప్పుడు మిగతా పీతలన్నీ ఆ షెల్ కోసం క్యూ కడతాయి. ఈ షెల్ గనక లేకపోతే ఈ పీతలు బతకడం కష్టం అవుతుంది, కాబట్టి ఇవి గొడవ పడి మరీ సాధించుకుంటాయి. ఏ హెర్మిట్ పీత అయితే పెద్ద పీత యొక్క షెల్ ని దక్కించుకుంటుందో అది హ్యాపీగానే ఉంటుంది. మిగిలిన పీతలు వచ్చేసరికి వేరే షెల్ ని వెతుక్కుంటూ ఉంటాయి. ఒకవేళ ఆ పీతలకి ఎటువంటి షెల్స్ దొరకకపోతే ఏం చేస్తాయో తెలుసా? మనం వాడి పాడేసిన కూల్ డ్రింక్ క్యాన్స్, కార్డ్బోర్డ్ లాంటి వాటిని షెల్స్ లాగా ఉపయోగించుకుంటాయి. ఇవి ఈ హెర్మిట్ పీతలకు పూర్తి స్థాయి రక్షణ ఇవ్వనప్పటికీ ఇవి బతకడానికైతే సరిపోతుంది. ఇక్కడ వీటి సైజ్ వీటికి ఎన్ని ఇబ్బందులు తీసుకొచ్చాయో చూసారా? ఎలాంటి ఇబ్బందులు వీటికి మాత్రమే ఉంటాయనుకుంటున్నారా? లేదు, భయంకరమైన ఎలుగుబంటి లాంటి పెద్ద జంతువులు కూడా ఉంటాయి. ఉదాహరణకు అమెరికన్ బ్లాక్ బీర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి హైబర్నేషన్ పీరియడ్ లో ఒంటరిగానే ఉండవలసి ఉంటుంది. ఈ హైబర్నేషన్ పీరియడ్ సుమారు 7 నెలల పాటు ఉంటుంది. హైబర్నేషన్ పీరియడ్ అంటే సింపుల్ గా తెలుసుకున్నట్లయితే చలికాలంలో జంతువులు విపరీతమైన చలి నుండి వాటినవి కాపాడుకోవడానికి ఒక మంచి ప్లేస్ ని చూసుకుని ఆ ప్లేస్ నుండి బయటకు రాకుండా వాటి యొక్క మెటబాలిజం తగ్గించుకుని బతుకుతూ ఉంటాయి. ఈ హైబర్నేషన్ టైంలో ఎలుగుబంటులు తినడానికి ఏమీ ఉండవు. ఇవి సైజులు పెద్దగా, చూడడానికి భయంకరంగా, అలాగే నార్మల్ టైంలో బలంగా ఉంటాయి. కానీ తినడానికి ఏమీ ఉండదు, కాబట్టి ఈ హైబర్నేషన్ పీరియడ్ లో ఇవి చాలా బలహీనంగా ఉంటాయి. ఈ టైంని అదునుగా భావించి కొన్ని ఇతర జంతువులు వీటిపైన అటాక్ చేస్తూ ఉంటాయి. ఒక్కసారి అందరూ సరిగ్గా ఈ వీడియో క్లిప్ ని చూడండి. అసలు ఒక ఎలుగుబంటిని ఏ విధంగా ఈ నక్కల గుంపు అటాక్ చేస్తున్నాయో. ఎలుగుబంటి లాంటి భయంకరమైన జంతువు కూడా ఇలాంటి టైంలో సైలెంట్ గా ఉండవలసిందే. ఇప్పుడు ఏనుగు విషయానికి వచ్చినట్లయితే ప్రకృతి ఇచ్చిన జీవితంలో ఏనుగు కూడా ఇబ్బంది పడవలసిందే. ఏనుగు యొక్క సైజ్ పెద్దగా ఉండడం కారణంగా దీని బాడీలో ఉండే ఇంటర్నల్ ఆర్గన్స్ చాలా హీట్ ని జనరేట్ చేస్తాయి. వీటి బాడీ ఎంత వేడిగా ఉంటుందో అని తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి అందరూ థర్మల్ ఇమేజింగ్ కెమెరాలో రికార్డ్ చేయబడిన ఈ వీడియో క్లిప్ ని చూడండి. దీంట్లో ఏనుగుల యొక్క చెవులు తప్ప మిగిలిన బాడీ అంతా ఎలా కనిపిస్తుందో, వీటి బాడీలో ఉండే ఇంటర్నల్ ఆర్గన్స్ ఎంత హీట్ ని జనరేట్ చేయడం కారణంగానే ఏనుగులకు ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు వాటర్ లోకి దిగి వాటి బాడీని కూల్ చేసుకుంటాయి. ఇలా చేయకపోతే వాటి యొక్క ప్రాణానికే ప్రమాదం. వీటిని పెంచే ప్లేసెస్ లో కూడా వీటి యొక్క బాడీ టెంపరేచర్ ని తగ్గించడం కోసం వాటర్ తో వీటి యొక్క శరీరం మొత్తాన్ని తడుపుతారు. ఏనుగును చూడండి, ఎంత హ్యాపీగా వాటర్ టబ్ లోకి దిగి బాడీలో జనరేట్ అయిన హీట్ మొత్తాన్ని తగ్గించుకుని రిలాక్స్ అవుతుందో. ఏనుగులు వాటి బాడీలో జనరేట్ అయిన హీట్ ని తగ్గించుకోవడం కోసం ఉపయోగించే మరో టెక్నిక్ ఏంటో తెలుసా? వాటి యొక్క చెవులను ఉపయోగించి బాడీ యొక్క హీట్ ని తగ్గించుకుంటాయి. వాటర్ లేని ప్లేసెస్ లో కూడా కొన్ని సందర్భాలు బతికే ఉంటున్నాయంటే వాటికి కారణం ఇదే. ఎంత ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో అయినా సరే వాటి చెవులను ఉపయోగించి వాటి యొక్క బాడీని కూల్ చేసుకుంటాయి. ఫైనల్ గా జిరాఫీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని మెడ చాలా పొడుగ్గా ఉంటుంది. ఆ విషయం అందరికి తెలిసిందే, కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దీని యొక్క మెడ పొడుగ్గా ఉండడం కారణంగా ఇది ఎన్ని ఇబ్బందులు పడుతుందో. వీటి మెడ పొడుగ్గా ఉండడం కారణంగా ఒకసారి హెలికాప్టర్ లేదా ప్లేన్ ల్యాండింగ్ టైమ్ లో ఎటువంటి ఇబ్బందులు పడతాయో మీకు తెలుసా? ఈ వీడియో చూస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది. ఒక ప్లేన్ ల్యాండింగ్ టైమ్ లో జిరాఫీకి తగిలి ప్లేన్ మరియు జిరాఫీ ఏమైపోయాయో. జిరాఫీస్ యొక్క మెడ పొడుగ్గా ఉండడం కారణంగా వీటికి ప్లేన్స్ మాత్రమే శత్రువులు కాదు,
దాహం కూడా శత్రువే. వీటికి ఎప్పుడైనా దాహం వేసి మంచినీళ్లు తాగాలి అంటే ఇవి వాటి యొక్క ఎదరకాలను అటు ఇటు చాపి అప్పుడు తాగవలసి ఉంటుంది. ఇలా తాగేటప్పుడు వీటి కాళ్ళలో పెయిన్ వస్తుంది, అయినప్పటికీ తప్పదు కదా. జిరాఫీలు పొడుగ్గా ఉండడం కారణంగా నీళ్లు తాగే సమయంలో ఎంత ఇబ్బంది పడతాయో మీకే అర్థమై ఉంటుంది. మనం ఏదైనా ఒక యానిమల్ ని చూసి అది అందంగా ఉంది అలాగే బలంగా ఉంది అనుకుంటాం, కానీ వాటికి ఉండే బాధలు వాటికి ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో